మీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కూడా ఇన్పుట్ సబ్సిడీ అదే సంవత్సరం ఇచ్చిన సందర్భమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టపరిహారాన్ని తెలుగుదేశం వారు ఇవ్వకపోతే ఆ నష్టపరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకోకుండా పారిపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ బకాయిలను రైతుల బకాయిలను తీర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద ఏదేదో ఆరాట ఆవేశపడిపోతున్నాడు, ఆరాట పడిపోతున్నాడు. ఇస్తారా ఇవ్వరా ఏదో రైతుల పక్షాన తానే పనిచేస్తున్నట్టుగా ఇదంతా ఆయన ఆవేశం, ఆయన ఆరాటం అంతా రైతుల కోసం కాదు, కేవలం పవర్ కోసం ఆరాట పడే పరిస్థితిలో ఉన్నాడు రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. రైతులను ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతులకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించాలని లెక్కలు వేసుకుని ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వం, ఎన్యూమరేషన్ టీమ్స్ వేసి వారి నష్ట పరిహారాన్ని లెక్క చేస్తూ లెక్క కడుతున్నటువంటి ప్రభుత్వం. మీ ప్రభుత్వం హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకోకుండా రైతులకు ఎగ్గొట్టినని ఎగ్గొట్టారు, ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భాలను దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు. ఉద్యమం కాదు నువ్వు చేయాల్సింది, దీనికి సమాధానం చెప్పు. ఏదో విధంగా రెచ్చగొట్టి ప్రజల్ని సొమ్ము చేసుకోవాలనే తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి రైతులు నమ్మేటటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రైతు పక్షపాత ప్రభుత్వం ఇది, దురదృష్టం. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. నష్టపోయినటువంటి రైతాంగానికి పూర్తి నష్టాన్ని మేము ఇవ్వలేకపోయినా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రతి క్షణం చిత్తశుద్ధితో ఆలోచన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ వాటన్నిటి లెక్కగట్టి వారికి ఇన్పుట్ సబ్సిడీ సాధ్యమైన త్వరలో ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు రెచ్చగొట్టినటువంటి మాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఓకే, ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన కూడా డబ్బులు ఇవ్వండి, నా మీద కోపం తాగు చేస్తున్నారు, ఇవి కూడా కొంత ఇవ్వమని చెప్పండి మీరు అందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా గొప్ప జరగాలి.